మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. నా ఛానల్ని మీరు చూస్తున్నందుకు చాలా ధన్యవాదములు. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంక్రాంతి పండుగ విశిష్టత. సంక్రాంతి అంటే తెలుగువారు చాలా పెద్ద పండుగగా ముద్దుగా పిలుచుకునే పండుగనే సంక్రాంతి పండుగ అంటారు. ఈ పండుగ రోజుల్లో కొత్త అల్లుళ్ళతో, బంధుమిత్రులతో వారి ఇల్లులు కలకల్లాడుతూ ఉంటాయి. సంక్రాంతి యొక్క విశిష్టత ఏమిటంటే, ఈ రోజున సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందువలన దీనికి మకర సంక్రాంతి అని పేరు. ఇది ఎక్కువగా జనవరి 14వ తేదీనే వస్తుంది. సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగను భోగి అంటారు, తర్వాత వచ్చే రోజును కనుమ అంటారు. ఈ పండుగను హిందువులు వివిధ రాష్ట్రాల్లో పేర్లు ఏదైనా చాలా పవిత్రంగా జరుపుకుంటారు. దీనిని ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సంక్రాంతి అని, తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏమిటంటే, నెల రోజులు ముందు నుండే పండుగ హడావిడి మొదలవుతుంది. ప్రతి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు గొబ్బెమ్మలతో స్వాగతం పలుకుతాయి. వేకువజామున హరినామ కీర్తనలతో హరిదాసు నెలంతా వస్తూ ప్రజలను భక్తి మార్గంలోకి మరలుస్తాడు. గంగరెద్దులు, కోడిపందాలు, ఎడ్ల పందాలు, ఇక ఆ మాట సరే సరి. ఒక మాటలో చెప్పాలంటే మన సాంప్రదాయం మొత్తం ఈ పండుగల్లో ప్రతిబింబిస్తుంది. ఇంటిల్లిపాది మిగతా రోజులు ఎక్కడ ఉన్నా సరే ఈ పండుగకు ఇళ్లల్లో వాలిపోతారు. పిండి వంటల తయారీకి పండుగకు 10 రోజులు ముందు నుండే హడావిడి మొదలవుతుంది. ఎక్కువగా అరిసెలు, పాకుండలు, చెక్కినాలు, మిఠాయిలు ఈ పండుగకు ప్రత్యేకమైన వంటకాలు. ఈ సమయంలోనే పంట మొత్తం రైతులకు చేతికి అందుకు వస్తుంది. దీనితో ఏ పండుగకైనా ఖర్చుకు వెనకాడతారేమో కానీ ఈరోజు మాత్రం సందేహించరు. అందుకే సంక్రాంతి సీజన్లో తెలుగు సినిమాలు కనీసం అరడజను తగ్గకుండా విడుదలవుతాయి. పిల్లలు సంక్రాంతికి పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తారు. చాలామంది దీనిని పతంగుల పండుగ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి రోజున ఏకువజామునే నిద్రలేచి తలస్నానాలు చేసి తెలుగింటి ఆడపడుచులు సింగారించుకొని ముగ్గులు పెడుతుంటే పెద్దవాళ్ళు ఇంటికి తోరణాలు అలంకరిస్తూ ఉంటారు. సేమియా పాయసం, గారెలు, బూరెలు మొదలైన పిండి వంటలు అరిగించి పనివారికి, తర్వాత రజకులకు, క్షౌరకరుకులు, ఇంకా చుట్టుపక్కల వారికి తాము వండుకున్న పిండి వంటలను రుచి చూపిస్తారు. కొత్త అల్లుళ్ళకు ఈ పండుగ మరీ ప్రత్యేకం. ఎక్కడున్న తొలి పండుగకు భార్యతో అత్తవారింటికి వెళ్ళడం చాలా ఆనవాయితీ. వీరితో కొంటె మరదళ్ళు చేసే సందడి సరే సరి. పితృదేవతలకు ఈ రోజున పితృత అర్పణాలు సమర్పిస్తారు. ఈ పండుగ ఒక ఎత్తైతే ముందు వెనుక వచ్చే పండుగలు ఒక ఎత్తు. అవే భోగి, కనుమ. ఇక భోగి గురించి చెప్పాలంటే సంక్రాంతికి ముందు రోజు వచ్చే పండుగ భోగి. ఈ రోజున అందరూ ఏకువజామునే నిద్రలేచి ఇంట్లో ఉన్న పుల్లలు, పాత సామాగ్రి, ఆవు పేడతో చేసిన పిడికలు మొదలైన వాటితో మంటలు వేస్తారు. వీటినే భోగి మంటలు అని పిలుస్తారు. తర్వాత సాయంత్రం సమయంలో బొమ్మలను చక్కగా అలంకరించి బొమ్మలకొలు ఏర్పాటు చేస్తారు. చంటి పిల్లలు ఉన్నవాళ్ళు రేగిపళ్ళు పోసి ముత్తైదువులందరికీ వాటిని పంచుతారు. వీటినే భోగి పళ్ళు అంటారు. ఇక కనుమ సంగతికి వస్తే, కనుమ పండుగ సంక్రాంతి తర్వాత రోజు వస్తుంది. ఈ రోజున పశువులకు పూజ చేస్తారు. కనుమకు అందరూ మాంసాహారం, మినపగారెలు వండుకుంటారు. దీని తర్వాత వచ్చే పండుగను ముక్కనుమ అంటారు. ముఖ్యంగా ఈ మూడు పండుగలకు తెలుగులోగుళ్ళు బంధుమిత్రులతో కలకల్లాడుతూ ఉంటాయి. బడిపిల్లలకు కూడా సంక్రాంతి సందర్భంగా సెలవులు ఉండటంతో వారి సందడికి అంతే ఉండదు. ఫ్రెండ్స్ అందరికీ మరొకసారి సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.